అందరికీ నేను మీ విజయ ఈరోజు ఇండోర్ నుండి మేము ఓంకారేశ్వర్ చూడడానికి బయలుదేరాము ఇండోర్ నుండి ఓంకారేశ్వర్ 78 కిలోమీటర్స్ ఉంది సింగిల్ రోడ్ కావడం వల్ల కొద్దిగా లేట్ అయ్యింది 3 అవర్స్ వరకు పట్టింది రావడానికి మాకు ఓంకారేశ్వర్ యాక్చువల్ గా ఒక ఐలాండ్ అక్కడికి వెళ్ళడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి ఒకటి బ్రిడ్జ్ ఇంకొకటి బోట్ బోట్ చార్జెస్ మామూలుగా రెండు విధాలుగా ఉంటాయి ఒకటి ఓంకారేశ్వర్ వరకు వెళ్ళడానికి ఇంకొకటి ఓంకారేశ్వర్ చుట్టి రావడానికి ప్రదర్శన లాగా మేము చుట్టి ప్రదర్శన లాగా వెళ్లి రావాలని నిర్ణయించుకొని మాట్లాడుకున్నాము అక్కడ కనిపిస్తున్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ 276 మీటర్ల పొడవు ఉంది అది ఒకే ఒక్క రోడ్డు మార్గం కలపడానికి ఓంకారేశ్వర్ని ఓంకారేశ్వర్ ఉండే పర్వతం పేరు మాందాతా హిల్స్ ఆర్ శివపురి అని అంటారు జ్యోతిర్లింగాలలోకెల్లా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మాత్రమే రెండు విధాలుగా ఉంటుంది ఒకే జ్యోతిర్లింగము రెండు పేర్లతో రెండు రూపాలతో ఉంటుంది బోట్ రెడీ అయ్యింది వెళ్దామా ఇంకా ప్రదర్శన కోసం మొట్టమొదట ఓంకారేశ్వర్ దర్శనము తర్వాత ప్రదర్శన ఉంటుందన్నారు మనం వెళ్తున్న నది పేరు తెలుసా నర్మదా నది గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు అంటారు కదా అంటే జీవనదుల పేర్లన్నీ వస్తాయి అందులో ఒకటి నర్మద అప్పుడే మనము ఓంకారేశ్వర్ రెండు రూపాలుగా ఉంటుంది అనుకున్నాం కదా ఆ రెండు రూపాలు ఏమంటే ఒకటి ఓంకారేశ్వర్ ఇంకోటి మామలేశ్వర్ ఎందుకు అలాగా అంటే వింధ్యరాజు శివుడి కోసం ఘోర తపస్సు చేసినప్పుడు రెండు రూపాలను రెండు ప్రతిరూపాలు చేసి పూజిస్తాడు ఒకటి ఇసుక లింగము ఇంకొకటి మట్టి రూపంలో ఉన్న లింగము శివుడు అతని భక్తికి సంతోషించి ప్రత్యక్షమైనప్పుడు రెండు రూపాల్లోనూ ప్రత్యక్షమవుతాడు ఆ టైంలో మట్టి రూపంలో ఉన్నది కొద్దిగా చెదిరిపోయే ఓం షేప్లో ఉంటుంది ఇసుక లింగం మాత్రము అలాగే ఉంటుంది అదే రూపాలతో ప్రత్యక్షమై అలాగే వెలిసాడు కాబట్టి రెండు రూపాలుగా జ్యోతిర్లింగము ప్రసిద్ధికెక్కింది ఓంకారేశ్వర్ ఒడ్డు చేరుకున్నాము గుడికి వెళ్దామా అక్కడ నుండి మనం ఇలా పైకి వచ్చాము ఇన్ని మెట్లు ఎక్కాల్సి వచ్చింది దగ్గర దగ్గర 200 మెట్లు వరకు ఉన్నాయి దేవాలయం అంతా మంచి శిల్పకళ ఉట్టిపడుతూ ఉంది ఇది పురాతనమైన గుడి అయినప్పటికీ నిజమైన గుడిని తుగ్లక్ల పాలనలో కూల్చివేశారు తర్వాత దేవి అహిల్యాబాయి దీన్ని పునరుద్ధరించింది మందిరము నిజానికి 5 అంతస్తులుగా ఉంటుంది మొదటి అంతస్తులో ఓంకారేశ్వర్ రెండవ అంతస్తులో మహాకాళేశ్వర్ మూడో అంతస్తులో సిద్ధనాథ్ నాలుగో అంతస్తులో గుప్తేశ్వర్ 5 అంతస్తులో ధ్వజేశ్వర్ కొలువై ఉన్నారు ఇక్కడ శివలింగము చాలా పురాతనమైనది కాబట్టి అభిషేకాలు చేసి చేసి చాలా చిన్నదైపోవడం చేత అక్కడ అభిషేకాలు అనుమతి లేదు ఇక్కడ మాత్రం సెపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది మనము మేము దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాము పండితులు బోట్ దగ్గరికే వచ్చి బుక్ చేసుకుంటారు వారి వారి స్తోమతను బట్టి వారు మాట్లాడుకోవచ్చు రేటు మేమైతే బోట్కి ఫుల్ ప్రదక్షిణకి 2000 దాకా ఇచ్చుకున్నాము పండితుడికి మన ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు తిరిగి బోట్లో ప్రయాణం అయ్యాము ఆ చుట్టూ ఐలాండ్లో ఉన్న దేవాలయాలని బోట్లో అంటే చూస్తూ వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మనకు అక్కడ రైట్ సైడ్ ఒకటి కనిపిస్తున్నది కదా ఆరెంజ్ కలర్లో అది ఆంజనేయుని దేవస్థానము అదే విధంగా ఇక్కడ ఎడమ వైపున విష్ణు టెంపుల్ ఉంది విశ్వదర్శనము కలశము టెంపుల్ అన్నీ ఉన్నాయి నర్మదా నదిలో శాలిగ్రామల్
చిక్కుతాయని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. చాలామంది ఏరుకుంటా అన్నారు ఆ వాటర్లో. నర్మదా నది ఓంకారేశ్వర్కు చేరే ముందు నర్మదాగా కావేరిగా విడిపోతుంది పాయలుగా. అవి తిరిగి ఇక్కడ సంగమిస్తాయి. ఈ విధంగా కావేరి నది మన కావేరి కాదు, అది నర్మదా కావేరి. అలాగా ఇక్కడ మధ్యలో ఉన్నది ఓంకారేశ్వర కొండ. చూసారా మధ్యలో ఐలాండ్ ఓంకార్ షేప్లో ఉంది, అందుకే దీనికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిసింది కదా. మేము ఆ బ్లూ డాట్లో ఉన్నది మా బోటు, మేము ఇప్పుడు అక్కడ ఉన్నామన్నమాట. సో అలాగా వచ్చాం ఇప్పుడు ఓంకారేశ్వర్ నుండి. ఇప్పుడు ఈ కొండ చుట్టుకొని ఇలా వెళ్తున్నాము, అంటే ప్రదక్షిణ ఆఫ్ అయ్యింది. ఇటు సైడ్ వెళ్తున్నాం, ఇప్పుడు వెనక సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ నదీ సంగమమైన ప్లేస్ కాబట్టి ఆ సంగమంలో స్నానం చేసి ఓంకారేశ్వర దర్శనం చేసుకుంటే మంచిదని చాలామంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అక్కడ. ఇక వెనుక వైపు నుండి వెళ్తూ ఉన్నాం మేము. ఇక ఓంకారేశ్వర్ గురించి ఇంకా రెండు కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏమంటే మాందాత ఇక్ష్వాకు కుల వంశం రాజు అతను, అతను అతని కుమారులు అందరూ చాలా నిష్టగా శివుని గురించి తపస్సు చేశారు. వారి కోసం కూడా ఓంకారేశ్వర్ అక్కడ ప్రత్యక్షమై వెలిశాడని ఒక కథ. తర్వాత పురాణ కాలంలో దానవులు దేవతలకు మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగినప్పుడు దానవులదే పైచేయి అయ్యింది. అప్పుడు దేవతలందరూ శివుణ్ణి వేడుకున్నప్పుడు ఓంకారేశ్వర్గా వెలిసి దానవులని అణచి అక్కడ కొలువైనాడని ఇంకొక పురాణ గాథ. అసలు జ్యోతిర్లింగాలు అంటే ఏమిటి అని తెలుసుకుందామా. ఒకసారి బ్రహ్మకి విష్ణువుకి వాగ్వాదం వచ్చింది. నేను గొప్ప అంటే ఇంకొకరు నేను గొప్ప అని వాదించుకుంటూ ఉన్నారు. అప్పుడు శివుడు వారి మధ్యకు వచ్చి లింగాకారంతో ప్రత్యక్షమయ్యి ఎక్కడ ఉన్నాయి నా లింగానికి కొన ఎక్కడున్నాయి చూసి రమ్మని ఇద్దరిని పంపిస్తాడు. పంపించినప్పుడు బ్రహ్మ ఒకవైపుకు విష్ణువు ఇంకొక వైపుకు వెళ్తారు. బ్రహ్మ వెళ్ళిన వైపుకు ఎంతసేపటికి కనిపించకుండా ఉండేసరికి అతను వాపసు వచ్చేసి నాకు కనిపించింది అని అబద్ధం చెప్తాడు శివుడితో. విష్ణువు మాత్రం నాకు కనిపించలేదు, నేను కనుక్కోలేకపోయినాను, అస్సలు ఎక్కడుందో తెలియలేదు అని నిజం చెప్పేస్తాడు. అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్తున్నాడని శివుడికి తెలుసు కాబట్టి బ్రహ్మని శపిస్తాడు. నువ్వు అబద్ధం చెప్పావు, అందుకే నీకు భూలోకంలో పూజలు ఉండవు అనేసి. విష్ణువుకు మాత్రం నీవు ఈ సృష్టి ఉన్నంత వరకు నీవు పూజలు అందుకుంటావు అని దీవిస్తాడు. అక్కడ ఆది అంతాలు లేకుండా వెలసిన లింగాకారము నుండి జ్యోతి ప్రసారమైంది. అది 12 స్థానాల్లో ప్రసారమైంది. ఆ స్థానాలే జ్యోతిర్లింగాలు. నర్మదా నదిపై కట్టిన అతిపెద్ద ఆనకట్టను చూశారు కదా. వచ్చేసాము ఓంకారేశ్వర్ ముందు వైపుకు వచ్చేసాము. అదిగో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది కదా, హ్యాంగింగ్ బ్రిడ్జ్. మన ప్రదర్శన పూర్తి అయిపోయింది. మాతో పాటు మీరు కూడా ప్రదర్శన చేశారు కదా. ఇక్కడ మీరు చూస్తున్నది గోముఖేశ్వర్. అంటే గోపు ముఖంలో నుండి నీరు ఎల్లప్పుడూ సహజంగా బయటకు వస్తూ ఉంటుంది. అక్కడ శివుడు వెలిశాడు కాబట్టి ఆయన గోముఖేశ్వర్. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంలో ఇంకొక భాగమైన మామలేశ్వర్ జ్యోతిర్లింగం చూడడానికి వెళ్దామా. ఇదే మామలేశ్వర్ టెంపుల్. దర్శనానికి వెళ్తున్నాము. అయితే కోవిడ్ కారణాల దృష్ట్యా అభిషేకాలు నిషిద్ధం ఇక్కడ.